నమస్కారం అండి, నా పేరు శ్రావ్య, హైకోర్టు అడ్వకేట్. యూజువలీ లీగల్ ఒపీనియన్ కావాలా లేకపోతే కోర్టుకి వెళ్ళి కేసు వేయచ్చా, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందా, ఎలా చేయొచ్చా, ఎవరికి ఐడియా ఉండదు. అలాంటిది మన దగ్గర డబ్బులు లేవు, మనకి హెల్ప్ కావాలంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎలా తీసుకోవచ్చు అని మాట్లాడుకుందాము. యూజువలీ ఒక ప్రాబ్లం వచ్చింది, అది కోర్ట్ ద్వారా వెళ్ళచ్చా, కేసు వేయచ్చా, ఫస్ట్ స్టెప్ ఏంటి, అది కరెక్ట్ ప్రాబ్లమా కాదా, ఎలా సాల్వ్ చేసుకో అనేది మనము ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి. మనకి ఫ్రీ లీగల్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, అది మనకు ఖచ్చితంగా స్టేట్ ప్రొవైడ్ చేయాల్సిన రైట్. అలా రైట్ ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్ అన్ని విధానంగా మనకు కమిటీ ఫామ్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఫండ్స్ ఇస్తాయి. ఆ ఫండ్స్ బేస్ పైన మనకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది, దానికి ఎలిజిబిలిటీ కూడా స్పెసిఫిక్గా ఉంటుంది. కానీ అది మార్చడం ముందు యూజువలీ అన్ని కోర్ట్స్లో, హైకోర్టు తీసుకోండి, సుప్రీంకోర్టు తీసుకోండి, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్, జిల్లా కోర్టు, ఏ కోర్ట్ అన్నా కూడా మీ కేసు ఎక్కడైతే మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్లేస్లో లీగల్ ఎయిడ్ అథారిటీ అనేది ఉంటుంది. ఆ లీగల్ ఎయిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు స్తోమత లేదు లేకపోతే ఒక స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, మీరు ఏమైనా షెడ్యూల్ క్యాస్ట్ అన్న, షెడ్యూల్ ట్రైబ్ అన్న, ఒక డిజేబుల్ పర్సన్, లేకపోతే మీరు ఏమైనా కెలామిటీ వచ్చేసి దానివల్ల మీరు నష్టపోయారు, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, లేకపోతే మీరు కస్టడీలో ఉన్నారు, ఒక జువినైల్ కస్టడీలో ఉన్నారు, ఒక మెంటల్ హ్యాబిటాట్ కస్టడీలో ఉన్నారు, ఇలాంటి చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ప్లస్ మీ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది, మీరు ఒకరు ఒక అడ్వకేట్ని కానీ లేకపోతే ఒక హెల్ప్ కానీ, మీరు కోర్టుగా మీరు పార్టీని పర్సన్ వెళ్ళి మీరు హెల్ప్ చేసుకోలేకపోయారు, మీకు వేరే దాని నుంచి హెల్ప్ కావాలా, మీ డబ్బులు ఇవ్వలేకపోయారు, ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పటికీ మీరు లీగల్ ఎయిడ్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఒక బేసిక్ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మీ డీటెయిల్స్ అడుగుతారు, మీ పేరు, మీ ఊరు ఎక్కడ ఉంటున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, మీ కేసు ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీకు ఒక అడ్వకేట్ అపాయింట్ చేస్తారు. ఈ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు హైకోర్టుకి వెళ్తే వాళ్ళు హైకోర్టు రెగ్యులర్ ప్రాక్టీషన్ అడ్వకేట్సే, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు వాళ్ళ నాలెడ్జ్ బట్టి, వాళ్ళ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్, మీ కేసుని డీల్ చేసే ఉన్న కేపబిలిటీ అడ్వకేట్స్ని తీసుకొని మీకు ఆ అడ్వకేట్ది ఫ్రీ సర్వీస్ ఇస్తారు. మీరు ఏం చార్జెస్ ఏం పే చేయని అవసరం లేదు. ఏమంతా ఫైలింగ్ ఫీ ఉంది లేకపోతే ఏమైనా స్టాంప్ డ్యూటీ కోర్ట్కి పే చేయాల్సింది అవంతా వాళ్ళే చూసుకుంటారు, స్టేట్ డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తుంది. మీరు నాట్ ఈవెన్ 1 రూపీ పే చేయకుండా మీరు ఈజీగా జస్టిస్ తీసుకోవచ్చు. ఇలా కాకుండా కూడా వేరే విధానంగా ఎలా ఉండొచ్చు అంటే, చాలా అడ్వకేట్స్ ఫ్రీ కేసెస్ చేస్తారు సపోర్ట్ చేసినందుకు, ఫలానా వ్యక్తి అనే ఎవరు లేరు, ప్రొబోన కేసెస్ చాలా తీసుకుంటారు. మీ ఏ అడ్వకేట్కి వెళ్ళి ఒపీనియన్ కూడా అడగచ్చు, ప్లస్ ఈ కోర్టులో మీరు మాకు సహాయం చేయమంటే డెఫినెట్గా చేస్తారు. ప్లస్ అది కాకుండా కూడా విలేజెస్లో చాలామంది కోర్టుకి రాలేరు, ట్రావెల్ చేయలేరు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు. అలాంటి వాళ్ళకు కూడా యూజువలీ ఒక కమిటీ ఫామ్ చేశారు, హైదరాబాద్ నుంచి అని లేకపోతే వేరే స్టేట్ ప్రాపర్ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తారు, లేకపోతే రిటైర్డ్ జడ్జెస్ అన్న, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ అన్న, వాళ్ళు స్వయంగా మీ విలేజ్ కానీ ఒక చిన్న ఏమైనా పల్లెటూరు ఉంటే ఏ ప్లేస్ కన్నా వెళ్ళేసి ఒక సాటర్డే అట్లా కూర్చొని మీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే అట్లా ఫ్రీగా గైడ్ చేస్తారు. మీరు దీనికి ఏం పేమెంట్ ఏం చార్జెస్ చేయనవసరం లేదు. ఆ పర్టికులర్ జడ్జెస్ అన్న, అడ్వకేట్స్ అన్న వాళ్ళే వస్తారు మీ దగ్గర, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ దగ్గర సాల్వ్ చేయించుకోవచ్చు. ఇది కాకుండా చాలా లా కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ కూడా పెడతారు. కాలేజ్ ఎక్కడైతే లా కాలేజెస్ ఉన్నాయో అక్కడే ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి, మీరు అక్కడ కూడా వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి ఒపీనియన్ తీసుకోవచ్చు. ఫ్రీ డిస్కషన్ కూడా ఉంటుంది, కేసు వేయడం కూడా హెల్ప్ చేస్తారు. లేక ఉన్న కేసుని మీకు మళ్ళా సరిగ్గా మీరు అర్థం కావట్లేదు, మీకు ఇంకా సపోర్ట్ కావాలంటే కూడా చేస్తారు. సో ఏ విధంగా అయినా మీకు ఒక పర్టికులర్ కేసు ఉంది, అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా ప్రాబ్లం ఉంటే కూడా ఎనీ స్టేజ్లో మీకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కాకుండా స్పెసిఫిక్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళ నుంచి కూడా అప్రోచ్ అవ్వచ్చు. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ఫోరమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ దీంట్లో ఒక గ్లిచ్ ఏంటంటే అండి, మీ కేసు మీరు ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేసి సలహా తీసుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళకి మొత్తం కేసు అర్థమైతేనే కరెక్ట్గా సలహా ఇస్తారు. మీరు జస్ట్ నాకు ఇట్లా ఒక ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలంటే జనరల్గా చెప్తే అసలు హెల్ప్గా ఉండదు. సో ఎవరితో మాట్లాడినా కూడా మొత్తం కేసు వినిపియండి, ఏంటి ప్రాబ్లం, ఇష్యూ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఏం చేద్దాం అనుకుంటున్నారో అంతా ఎక్స్ప్లెయిన్ చేసే తర్వాతనే ఆ ఇష్యూ మీరు వాళ్ళ నుంచి సొల్యూషన్ ఏమైతే ఉంటుందో వింటే అది బెటరు. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్లో ఎప్పుడైతే నాన్ ఎలిజిబిలిటీ అన్నానో,
ఎప్పుడైతే మీకు అడ్వకేట్ పెట్టుకున్న స్తోమత వచ్చింది లేకపోతే మీరు సొంతంగా డీల్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఫ్రీ ఆ లీగల్ ఎయిడ్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేసి మీ ఓన్గా వేరే అడ్వకేట్ మీద పెట్టుకొని లేకపోతే మీ సొంతంగా మీరు 14% చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Srivishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost.